వైసీపీ నుంచి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసమే ప్రతిపక్షం సభను అడ్డుకుంటోందని ఆరోపించింది టీడీపీ. ఆ పార్టీకి ప్రజా సమస్యలపై చిత్తశుద్ది లేదని, కేవలం పొలిటికల్ ఎజెండాతోనే ముందుకెళ్తోందన్నారు. ఇలాగే కొనసాగితే ప్రతిపక్ష హోదా కూడా మిగలదని మండిపడ్డారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ప్రజల సమస్యలు కాదు ఇలా కావాల్సింది. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఉనికి కాపాడుకోవటం కోసం ఇతరుల వీళ్ళ పార్టీ మీద అసంతృప్తితోటి కానీ, వీళ్ళ విధానాల మీద కానీ, ప్రజా వ్యతిరేక విధానాల మీద కానీ అసంతృప్తితో వెళ్ళిపోతున్నటువంటి ఎమ్మెల్యేలని కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ నిజంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడటం కోసం కాదు అధ్యక్ష. అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎదురు జరుగుతున్నటువంటి ఈ వేసవకాలం రాబోతుంది, త్రాగునీరుకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి, పేదలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి, అనేక సమస్యల గురించి ఉంటే ఈ అగ్రిగోల్డ్ అంటున్నారు. ఈ అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటిది వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మాట్లాడదాం అని చెప్పండి. మీకు ఏం కావాలో చెప్పండి. ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే ప్రభుత్వం